ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా చాలా మీరైతే చాలా బాగున్నాం అనమాట మీరు కూడా బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట అందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాల పొడి అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమోటా కొత్తిమీర బిర్యానీ మసాలా ఇక్కడ బిర్యానీ ఇదేం కాయ ఏంకాయ ఇది బిర్యానీ కాయ జాజికాయ ఇదేంది ఎర్రపంట బిర్యానీ జాజి పువ్వు జాపిత్రి జాపిత్రి జాపత్రి జాపత్రి సో కావాల్సిన దాంట్లో కావాలి బిర్యానీలో కావాలి ముఖ్యంగా బిర్యానీలో కావాల్సినవి ఏంటంటే లెగ్ పీస్ ఏంటంటే నేను లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట సో మీరందరూ లెగ్ పీస్ బిర్యానీలో కావాల్సిన ముఖ్యంగా తెలుసా బియ్యం కావాలా లెగ్ పీస్లు కాదు అరే సో నేను ముందు లెగ్ పీస్ అంటే నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను చూడండి ఈరోజు ఏంటంటే మీరు కూడా మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకోండి ఆయిల్ చాలా సేపు అయింది నేను పెట్టి ఫస్ట్ ఉదయాన్నే లేచి నాలుగు లెగ్ పీసులు కొనుక్కొచ్చుకోండి దానిని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతేనా సబ్బు నేను ఆల్రెడీ దీంట్లోకి అంటే బిర్యానీ లెగ్ పీస్ మ్యారినేట్ చేయడానికి ఏమేమి వేసాను అంటే ఒక ఎగ్ గరం మసాలా అల్లం పేస్టు తర్వాత ధనియాల పొడి కారం పొడి కార్న్ పౌడర్ కార్న్ పౌడర్ వేసినాను అనమాట సో అవన్నీ వేసి ఇందులో నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక గంట రెండు గంటలు పెట్టి పొద్దున్నే మార్నింగే పెట్టేసరికి ఇలా వచ్చేసింది సో ఇప్పుడు ఆయిల్ అయ్యి బాగా ఫ్రై అయింది వేడైంది అనమాట ఫ్రిడ్జ్లో మనం లెగ్ తీసేద్దాం ఫస్ట్ టైం లెగ్ పీస్ బిర్యానీ నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి ఏది పట్పట మో ఏంది ఎగిరి నన్ను లేపేస్తే మీ నుంచి అందుకే పెద్ద గోళం పెట్టుకోవాలి అంటే మొన్న మొన్ననే పెద్ద గోళం పెట్టాయని చెప్పి చిత్రం తిట్టి తిద్దారు మళ్ళీ ఈరోజు మళ్ళీ పెద్ద గోళం పెట్టుకోవాలి మళ్ళీ అంటున్నావా అది సరిపడే పెద్ద గోళం సరిపడే రెడీ అవుతుంది ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను అబ్బా ఎవరో అంటున్నారు కదా కామెంట్స్లో నీకు వంటలే రావని నాకు వంటలు రావు నేను నిజంగా ఒప్పుకుంటాను నాకు వంటలు రావు కానీ నేను నేర్చుకోవాలని ట్రై చేస్తాను అనమాట ఏదో నాకు వచ్చినట్టు చేస్తూ ఉన్నా అరిటాక్ ఇదే ఇంట్లో అరిటాక్ ఉంది అప్పుడు అట్లా ఇంకా ఫ్రిడ్జ్ మీద చూడు ఒకటే తీసుకురా బాగా కాలనిద్దాం వాటిని కాసేపు అందులో మనం ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం బిర్యానీలోకి ఎక్కువ కాల్చి మాడిపోతాయేమో మంటలు వేస్తుంది నిద్ర పడి లేదా లేదు సో దీనికి నేను ఫుడ్ కలర్ వేయలేదు అనమాట ఇంకా మసాలా ఒకటి వేసిన ఎందుకులే ఫుడ్ కలర్ ముందే నా కొడుకు బాగా బలంగా తింటాడు ఆ ఫుడ్ కలర్ వేసి నేను పోయి ఇలా రాలిపోయినంతా మసాలా అంతా మనం తీసేసుకోవాలి పక్కకి అది అది కాలింది అవుతుంది అది కూడా కాలింది అది కాలింది బాగా కాలింది రేస్తుంది వ్యాపారం చేసిన అసలు తింటూ కూడా చాలు అదేనే నువ్వు అచ్చా లెగ్ పీస్ వ్యాపారం చేసిన మాత్రం ఉండవు ఇప్పుడు కాల్చుకుంటా అది మచ్చుకాలేదురాబ్బా నాకు పరిచయం పట్టింది నీ ఫ్రెండ్స్ నరకాయ వచ్చానా ఏది ఏమైనా లెగ్ పీస్ ఈరోజు సూపర్ కలర్ వేయలేదు ఏమి లేదు కానీ కలర్ బాగా వచ్చాయి ఏదైనా మనిషి పెట్టి చేస్తే బాగుంటాయంట మళ్ళీ నేను ఎత్తింది కట్టండి మనిషి పెట్టలేదా మళ్ళీ ఎత్తిందా
ఇప్పుడు ఇంకా దాంట్లో బిర్యానీ తయారు చేద్దాం దాంట్లో కావాల్సింది ఏంటో చూద్దాం పట్టండి చెప్పనా ఫస్ట్ చెప్పు 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 ఉల్లిపాయ కొత్తిమీర ఉల్లిపాయ కొత్తిమీర బిర్యానీ మసాలా ధనియాల పొడి అల్లం పేస్ట్ ఇదేంది బిర్యానీ బిర్యానీ కాయ జాజికాయ జాజిపత్రి ఇదేంది ఇదేంది పోతేలేదు ఫ్రెండ్స్ ఇది చాలా రెడ్గా ఉంది చూడండి మీకు ఏమైనా తెలుస్తే గుర్తు చెప్పండి జాపత్రి జాపత్రికాయ సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేద్దాం ఆయిల్ లోపల పెట్టేసానే అద్దాది వాడు ఇదే అల్ల వాడు ఫ్రీడమ్ హెల్త్కి మంచిది దానికంటే మీకు మంచిది ఉంటా తెలుసా ఆయిల్ ఎక్వేషన్ కూడా మనం బిర్యానీ తినలేము కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఉంటుంది సెట్ నేను పచ్చిమిరపకాయలు కట్ చేయాలి పొక్కటై ఏంది కట్ చేయడమే పచ్చిమిరపకాయలు వచ్చినట్లేదు ఏదో వచ్చినట్టుంది అది ఏదో నువ్వు ట్రై చేస్తున్నావు కదా ఆయిల్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ పచ్చిమిర్చి చేసినాం తర్వాత ఉల్లిపాయ దండిగా వేసుకోండి ఉల్లిగడ్డలు మనకి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తే బిర్యానీ కూడా చాలా కలర్ ఉంటుంది అవి బ్రౌన్ కలర్ రాకముందుకు మనం ఫ్రై చేస్తే మనకు బిర్యానీ వైట్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి
చేపల పులుసు చేసినప్పుడు చూసారుగా మీరు ఎంత వైట్ గా ఉందో బిర్యానీ ఎందుకంటే ఆ రోజు నేను ఈ వెల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ రాలేదు అందుకని ఇలా రాణించావా లెగ్ పీస్ చూడొచ్చంటే నోరు ఊడిపోతుంది 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 ఊడిపోతనే ఉంది ఊడిపోతే ఎంత అబ్బా కాసేపు మూత పెట్టేద్దాం ఇంతక ఈ గ్యాస్ అంటించినావా కానీ తొందర పోయింది బ్రౌన్ కలర్ వచ్చాయి ఇంట్లోకి ఇప్పుడు అల్లం పేస్ట్ ధనియాల పొడి కాయలు 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 రెడీ బిర్యానీ మసాలా అంటే టమాటా టమాటా మర్చిపోయింది టమాటా మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పచ్చి కలర్గా వేసుకోవాలని ఏం లేదు తర్వాత తర్వాత కొంచెం ఫ్రై కానీ ఈరోజు బిర్యానీ ఈరోజు విందు కూడా మా బావకు మాకనే స్మెల్ ఎట్టుందే బాగుంది అంటే మీ బావ కూడా వచ్చాడా ఈరోజు తిండికి రమ్మన్నా ఎప్పుడు చెప్తాం పొద్దున అయ్యో నా లెగ్ పీస్ కాంపిటీషన్ ఎక్కువైతుంది ఇప్పుడు ఇవి పోసేద్దాం ఆల్రెడీ ఇవి కొలత పెట్టుకున్నట్టుగా నీళ్ళు ఇంకో నువ్వు వేయచ్చు కదా నిండొచ్చేమో మాయమ్మ ఇంకో నువ్వు వేయచ్చు కదా నీళ్ళు నిమ్మకాయ తప్ప నువ్వు ఫ్రిడ్జ్లోకి పోయి ఫ్రిడ్జ్లో నిమ్మకాయ తప్పరా ఫ్రిడ్జ్లో నిమ్మకాయ వేసుకో సో తగినంత సాల్ట్ మెయిన్ ఇది చూపెట్టాలబ్బా కొత్తిమీర నిమ్మకాయ ధరట సిప్పక్ 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 ఎక్కడ నిండా పాట యాడిండా యూట్యూబ్లోనా నిమ్మకాయ నెక్స్ట్ మూత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం నేను 4 గ్లాసులు రైస్ వేసుకున్నాం ఎస్రై లోపల ఓకే ఫ్రెండ్స్ ఎస్రై తెలుగుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఎసురులోకి కొంచెం రైస్ వేసేద్దాం పొయ్యి షుగర్ షుగర్ ఆడ వాళ్ళకి ఇచ్చిన అయిపోయినా వాళ్ళిద్దరికి గుడ్లు ఇచ్చానంటే అబ్బా కొడుకు తింటారు ఇంకో అంత నాకు సంబంధం లేదు ఈ రోజుకి వచ్చేడే ఉంటాయి నువ్వు ఆడికి పోయి ఇటుకు వచ్చేలాగా అవుతుంది బిర్యానీ ఇది కనపడుతుందరా అయిపోయిందే ఒకసారి ఇలా తిప్పుకుంటే మనం మసాలా అనేది ఒకే చోట లేకుండా
ఏంటంటే గాలి పెడుతుంది బయట ఓకే ఫ్రెండ్స్ ఇది రెడీ అయింది చూద్దాం దగ్గర క్లోజ్ చేసేద్దాం ఇంత పెట్టేద్దాం.